Hi friends, this is Dr. Deepthi, working as prosthodontist and implantologist at Sri Dental Hospital. Iroju nenu ee video lo do's and don'ts after wisdom tooth removal gurinchi maatladabothunnanu. So gyanadantam anedi edanna manaku problem vachinappudu mana daggarlo unna dentist daggarki velli teenchukodam anedi chaala important. So ee wisdom tooth teenchukunnaka elanti jagratalu paatinchali, emem cheyagoddu, emem cheyochu anedi manam ee video lo maatladukundamu. So general ga surgical ga wisdom tooth teesina సూచర్స్ అనేది వేయడం జరుగుతుందండి. వన్ ఆర్ టూ సూచర్స్ అనేది వేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఈ సూచర్స్ అనేది వన్ వీక్ తర్వాత కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలి. సో పన్ను తీయించుకున్నాక కాటన్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొరికి పెట్టాలి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాటన్ తీసేసి ఇమీడియట్గా ఏదైనా చల్లటి నీళ్ళు కానీ చల్లటి కూల్ డ్రింక్ కానీ చల్లని జ్యూసెస్ కానీ తాగాలి. కూల్ డ్రింక్ తాగితే ఒకవేళ స్ట్రా అనేది అస్సలు వాడకూడదు. సో ఇది నెగటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి మనకి పన్ను తీసాక ఫామ్ అయ్యే బ్లడ్ క్లాట్ని డిస్లాజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రా అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో ఒకవేళ మీరు కూల్ డ్రింక్ కానీ ఏదైనా తాగాలి అనుకుంటే డైరెక్ట్గా బాటిల్తో కానీ లేదా ఏదైనా గ్లాస్లో పోసుకొని తాగడం మంచిది. స్ట్రా అసలు వాడకండి. తర్వాత మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెడికేషన్స్ డాక్టర్ చెప్పిన విధానంగా వాడాలి. తర్వాత ఒకవేళ స్వెల్లింగ్ కనుక వస్తే, మీకు స్వెల్లింగ్ కనుక వచ్చినట్టయితే ఐస్ ప్యాక్ అనేది అప్లై చేయండి. బయట నుంచి కొంత ఐస్ క్యూబ్స్ అనేది తీసుకొని ఒక కాటన్ క్లాత్లో పెట్టి దాన్ని బయట నుంచి అద్దడం వల్ల ఈ స్వెల్లింగ్ అనేది మధ్య మధ్యలో, అంటే ఒక 2 అవర్స్కి ఒకసారి లేదా 3 అవర్స్కి ఒకసారి కొంత గ్యాప్ ఇచ్చి ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఈ స్వెల్లింగ్ అనేది సబ్సైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్వెల్లింగ్ అట్ ది మ్యాక్స్ ఒక 6 to 7 డేస్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఈ స్వెల్లింగ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత కొంత పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు టైం పీరియడ్లో తగ్గిపోతుంది అండ్ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ చాలామంది ఒక మిస్టేక్ చేస్తుంటారండి విజ్డమ్ టూత్ తీసాక. ఇది లాస్ట్ టూత్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంత పెయిన్ అనేది ఉంటుంది. సో ఈ పెయిన్ ఏంటి అంటే మనం నోరు తెచ్చినప్పుడు పెయిన్ వస్తుందని చెప్పేసి ఈ నోరు తెరవడం అనేది రెస్ట్రిక్ట్ చేసి పెడతారు. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే హీలింగ్ అనేది ఇంప్రాపర్గా అయ్యి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మజిల్ స్పాజమ్ అయిపోయి నోరు అనేది తెరవకుండా మీరు ఎంత అయితే ఉంచారో అంతనే ఉండిపోతుంది. అంటే నోరు పెద్దగా తెరవకుండా అయిపోతుంది అన్నమాట. సో ఈ మిస్టేక్ అస్సలు చేయకూడదు. సో మీకు విజ్డమ్ టూత్ తీసుకున్నాక ఈ మౌత్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. అంటే ఇమీడియట్గా కాదు, ఒక 2 to 3 డేస్ తర్వాత అయినా, అంటే ఇనీషియల్గా పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 డేస్ తర్వాత అయినా సరే మీరు తినేటప్పుడు కానీ ఏదన్నా ఆహారం తీసుకునేటప్పుడు నోరు అనేది మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మజిల్స్ అనేది రిలాక్స్ అయిపోయి మీకు మౌత్ ఓపెనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలా కాకుండా మీరు మౌత్ ఓపెనింగ్ రెస్ట్రిక్ట్ చేసి పెడితే మీకు నోరు కంప్లీట్గా తెరుచుకోకుండా అలాగే తక్కువైపోయే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ మిస్టేక్ అస్సలు చేయకూడదు. ఇన్ కేస్ మీకు అట్లా ప్రాబ్లం అవుతే కనుక కంపల్సరీ మీ ఎక్కడైతే పన్ను తీయించుకున్నారో మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు మౌత్ ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మౌత్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం తిరిగి మౌత్ ఓపెనింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, దీనివల్ల ఏమవుతుంది అంటే స్మోక్ చేసిన ఆల్కహాల్ చేసినా మీకు హీలింగ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ అవుతాయి. కాబట్టి స్మోక్ చేయడం, ఆల్కహాల్ తాగడం అనేది ఖచ్చితంగా టీత్ రిమూవల్ తర్వాత కంపల్సరీ ఆపాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ విజ్డమ్ టూత్ ఒకవేళ మన పంటి నరంకి కనుక దగ్గరగా ఉంటే టెంపరీ లాస్ ఆఫ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, పరిస్థితి అంటాము. సో ఈ అలాంటిది ఒకవేళ వస్తే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇది భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇది కొన్ని రోజులు మీకు మళ్ళీ రెస్టోర్ అయిపోతుంది. సో అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ విజ్డమ్ టూత్ తీసుకున్నాక బ్రషింగ్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. బ్రషింగ్ అనేది చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. కాకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ అంటే నెక్స్ట్ డే ఆర్ సంథింగ్ మీకు బ్రష్ చేయడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు గార్గిల్ మనం ఎక్కువగా హార్డ్గా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆ పర్టికులర్ రీజన్లో బ్రష్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీరు ఒక 2-3 డేస్ తర్వాత ఎక్స్ట్రాక్షన్ అయిపోయినాక వార్మ్ వాటర్, సాల్ట్ వాటర్తో అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లైట్గా ఉప్పేసి బాగా పుక్లించడం అనేది చేస్తే మనం ఏదైనా ఆహారం ఇరుక్కున్న అది ఫ్లష్ అవుట్ అయిపోయి ఆ పర్టికులర్ ఏరియా అనేది నీట్గా
ఉండే అవకాశం చాలా ఉంటుంది. బికాజ్ మీరు పన్ను తీయించుకున్నాక అక్కడ ఆహారం ఇరుక్కుంటే మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వార్మ్ వాటర్తోని గార్గిల్ చేయడం వల్ల మనకి ఈ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ కొంతవరకు రిలీఫ్గా కూడా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అండ్ సో ఇంకొకటి, పన్ను తీయించుకున్నాక ఇమీడియట్గా అంటే ఒక 24 అవర్స్ పాటు పుక్లించడం ఉంచడం అనేది చేయొద్దు. ఇది కూడా లైక్ మనం నార్మల్గా టీత్ తీయించుకున్నప్పుడు ఎలాగైతే కేర్ తీసుకుంటామో దీనికి కూడా అలాగనే ఉంటుందండి. ఒక 24 అవర్స్ పాటు గాగ్లింగ్ అండ్ స్పిట్టింగ్ అనేది అస్సలు చేయకూడదు. మీకు ఏమొచ్చినా కూడా నోట్లోకి తీసుకోవడం చేస్తే మంచిది. సో లేదు అంటే మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు పన్ను తీసిన తర్వాత కొంచెం తినడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా సాఫ్ట్గా అండ్ వేడిగా కాకుండా చల్లగా మెత్తగా చేసి పన్ను తీసిన వైపు కాకుండా ఇంకొక సైడ్ నుంచి తినడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, సో విజ్డమ్ టూత్ ఒకవేళ సర్జికల్గా తీసినట్టు అయితే బ్లడ్ లాస్ అనేది కొంత ఉంటుంది కాబట్టి ఆహారం అనేది మనం చూసి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా అంటే లైక్ బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో డైట్ని రెగ్యులేట్ చేసుకోండి, మంచి డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే వీలైనంత త్వరగా మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం.